కడపలో షర్మిల మూడో స్థానంలో అవినాష్ చేతిలో ఘోర పరాజయం కడపలో భారీగా ఓట్లు చీల్చిన షర్మిల పులివెందల్లోనూ జగన్ మెజార్టీ భారీగా కుదింపు కడప జిల్లాలో కడప పార్లమెంట్కి సంబంధించి ప్రధానంగా పోటీ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ ఆమె ప్రధానంగా వాళ్ళన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన టార్గెట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు కడప జిల్లా వ్యాప్తంగా షర్మిల ఎఫెక్టు తప్పనిసరిగా కనిపించింది అవినాష్ రెడ్డి రిజర్వ్ యొక్క మెజారిటీ గత ఎన్నికల్లో మూడు లక్షల పైగా ఉంటే ఇప్పుడు చాలా తగ్గిపోయింది పులివెందల్లో కూడా మెజార్టీ తగ్గింది దానికి కారణం షర్మిల ఓట్లు చేల్చడం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన కానీ ఆమె ఎక్కడ రిజల్ట్ సాధించడం మూడో స్థానానికి పడిపోయారు ఆమె అనుకున్న రేంజ్లో ఏదో కడప ఎంపీ గెలుస్తాం కొన్ని ఎమ్మెల్యేలు కూడా గెలిచే అవకాశం ఉంది కడపలో అని వాళ్ళు ఒక అంచనా వేసుకొని దిగారు కానీ ఎక్కడ కూడా ఆ స్థాయిలో వాళ్ళు ఊహించిన స్థాయిలో ఫలితాలు రాలేదు మొత్తం మీద కడపలో ఏం పోటీ చేయటం వల్ల కూటమికి బెనిఫిట్ అయింది కడప వరకు కడప జిల్లాలో ప్రధానంగా అనేది స్పష్టంగా మనకు అర్థమైంది ఇది మరి ఇక భవిష్యత్తులో షర్మిళ గారి రాజకీయ ప్రస్థానం ఏంది షర్మిళ గారి రాజకీయ భవిష్యత్తు అనేది ఈ ఎన్నికల రిజల్ట్ వాళ్ళకు వచ్చిన ఓట్లు ఓట్ల పర్సెంటేజ్ ఓట్ల శాతం వీటన్నిటిని బట్టి ఏమి స్టాండ్ తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఓడిపోయింది ఇప్పుడు మరి కూటమికి కూటమి పైన ఏమైనా పోరాటాలు చేస్తారా ప్రజల పక్షాన కూటమికి మద్దతు ఇస్తారా అనేది చూడాలి